నేను నా మొత్తం లైఫ్లో నేను ఒకే ఒక వ్యక్తిని కలిసాను. అంటే నా ఇంటెలిజెన్స్ అనేది తనకన్నా ఎక్కువ ఉండడానికి నా ఒపీనియన్, అంటే నేను కలవలేదు. అతను నాకు కాలేజ్లో ఒక 2 ఇయర్స్ జూనియర్. నాకున్న ఏమాత్రం నాలెడ్జ్ ఇవాళ ఉంటే, ఇప్పుడు ఐన్ ర్యాండ్, నీషే, షాపింగ్ హోర్, ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ తన నుంచి వచ్చింది నాకు. అంటే తన రూమ్లో బుక్స్ తీసుకుని చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేసి వాట్ ఎవర్. బట్ ఐ హ్యావ్ తనలో 1% కూడా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే అసలు తన్ని స్టడీ చేసి తను ఏంటి అనేది తెలుసుకునేంత తెలివి నాకు లేదని నా ఆనెస్ట్ ఒపీనియన్. ఐమ్ బీయింగ్ వెరీ సీరియస్. ఓకే, కానీ ఒక్క విషయంలో నాకు అనిపించింది ఏంటంటే, నాకు తన తెలివి చూస్తే భయం వేస్తుంది. భయం ఎందుకు వేస్తుందంటే, మీకు లైఫ్ ప్రాసెస్ అనేది మీకు ఒక ఆస్వాదనలోంచి ఉంటుంది. ఇది ఇది బాగుంది లేదు, ఇవాళ చాలా ఆనందించాను, కొంతసేపు అయితే ఏదో లోగా ఫీల్ అయ్యాను, కొంతసేపు ఏదో కొంచెం ఇది వచ్చింది, ఎక్కడో ఎందుకో భయపడ్డాను, లేకపోతే ఒక ఏదో ఇలాంటి రకరకాల అనుభవాలని దాని రిలేటివ్ డిగ్రీస్లో మనం ఫీల్ అవుతున్నప్పుడే లైఫ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ తను సత్యేంద్ర ఎంత తెలివైనడు అంటే, హీ ఈజ్ అబౌవ్ ద ఫీలింగ్స్. సో తన ఐస్లో ఒక డెడ్ లుక్ ఉంటుంది. అంటే తను మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలా ఉంటుందంటే, నేను చాలా ఇయర్స్ ఒక నేను 10 సంవత్సరాలు లేక అక్కడ వైజాగ్లో షూటింగ్కి వెళ్ళి అక్కడ ఉన్నాడని తెలిసి నేను వెళ్ళాను. నేను అదే హోటల్లో ఉంటున్నాను అప్పుడు. నేను కింద నుంచి ఫోన్ చేశాను, అంటే 10 ఏళ్ళ తర్వాత యాక్చువల్గా నేను కింద నుంచి ఫోన్ చేసి, సచిందర్ నేను రామ్ గోపాల్, నేను రామ్ గోపాల్ని పిలిచాడు పైక్ రాను. అంటే అప్పుడు మనం ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాం, అరే ఎప్పుడు వచ్చావు నువ్వేంటి అని, దట్స్ వాట్ వీల్ ఎక్స్పెక్ట్. సో నేను పైకి వెళ్ళాను, నేను పైకి వెళ్ళి తలుపు తీసి, అంటే అసలు ఐస్లో అక్కడ ఏమో ఇది అంటే ఒక మెకానికల్గా తీసాడు. నేను వచ్చి కూర్చున్నాను. తనేమో మెకానికల్ ఇంజనీరు, హీస్ యాక్చువల్లీ స్టడీ దట్. రూమ్ అంతా సెల్ బయాలజీ బుక్స్ ఉన్నాయి. సెల్ బయాలజీ కనెక్షన్ అంటే తనకి ఇంట్రెస్ట్, అప్పుడు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఫర్ సమ్ రీజన్ ఇంట్రెస్ట్. సో నేను కూర్చున్నప్పుడు నాతో మాట్లాడదు, అలా కూర్చున్నాడు కొంతసేపు. అంటే తనకు అప్పుడున్న ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏదైతే ఉందో తన బ్రెయిన్లో, దాంట్లో నేను అసలు ఫిట్ అవ్వట్లేదు. సో ఈజ్ గెటింగ్ బోర్డ్ ఆఫ్ మీ, అసలు నా ప్రెజెన్స్ అనేది బోర్ కొడుతుందన్నమాట. సో అదేంటంటే, ఇప్పుడు నేను మాట్లాడే నేను ఏం మాట్లాడినా దాంట్లో తనకి ఇంట్రెస్ట్ ఉండదు, నేను తనకి ఏమీ చెప్పలేను. ఎందుకంటే నాకన్నా తనకి 100 రెట్లు ఎక్కువ తెలుసు. చాలాంటప్పుడు ఇంకా కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది ఇద్దరు మనుషుల మధ్యన. సో తనకి పొలిటికల్గా ఏదో ఇంట్రెస్ట్ ఉండదు, సినిమాలో ఇంట్రెస్ట్ ఉండదు, ఏదైనా తను ఏదో బుక్స్ చదువుతూ ఉంటాడు, ఇది ఆలోచిస్తూ ఉంటాడు, రాసుకుంటూ ఉంటాడు. సో ఈ ప్రపంచం అంతా తన మైండ్లో అసలు ఎగ్జిస్ట్ అవుతుంది, బికాజ్ హీస్ రీచ్ బియాండ్ ద వరల్డ్. నా ఉద్దేశంలో, సో ఒక వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్ అంత హై ప్లేన్లో ఉన్నప్పుడు తను విపరీతమైన ఒంటరిగా ఉంటాడు. కానీ ఆ ఒంటరితనం అనేది నా పర్సెప్షన్ అది. ఎందుకంటే నేను తనలాగా ఆలోచించలేను, తనలాగా ఫీల్ అయ్యే కెపాసిటీ నాకు లేదు. కాబట్టి నాకు తనని చూసి ఒక్కొక్కసారి జాలి వేస్తుంది, ఒక్కొక్కసారి భయం వేస్తుంది. అప్పుడు నేను చాలాసార్లు నన్ను ఎవరైనా తెలివైనవాడు అనుకుంటే, నేను అయినా అవ్వకపోయినా నా తెలివితేటలు ఏమైనా ఎదుగుతున్నా, ఎప్పటికీ సత్యేంద్ర అంత తెలివైన మాత్రం అవ్వకూడదు అని నేను చాలా సిన్సియర్గా నేను ఒక డిజైర్ ఉంది. ఎందుకంటే ఐఎమ్ స్కేర్డ్. కానీ ఆ ఫియర్ అనేది ఎందుకంటే, బికాజ్ నాకు తెలియదు కాబట్టి. యు డోంట్ నో హౌ దట్ స్టేట్ ఎగ్జిస్ట్. ఐ డోంట్ నో, దట్స్ ద ఫియర్ ఆఫ్ అన్నోన్. ఇట్స్ లైక్ గోయింగ్ ఇంటూ స్పేస్. యా, ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ నోయింగ్. హి ఇస్ ఎ మ్యాన్ హూ ఇస్ అలోన్, కంప్లీట్లీ అలోన్ ఇన్ హిస్ మైండ్. సో అప్పుడు అక్కడ అప్పుడు ఏమవుతుంది, నాకు ఇప్పుడు సినిమాల గురించి నాకు ఎంత తెలుసు అనుకోండి, సపోజ్ కొంచెం నాకు సినిమాల గురించి తెలుసు, నాకు వేరే దగ్గర నుంచి ఏమీ తెలియదు. సత్యేంద్రకి సినిమాల గురించి నాకన్నా 100 రెట్లు ఎక్కువ తెలుసు. అలా ఈసారి సినిమా ఇంకా సినిమాలు కాకుండా వేరే టాపిక్స్ గురించి, అంటే అటు ప్రొనౌన్సియేషన్ కూడా నాకు రాదు కొన్ని, అలాంటి దాని గురించి తెలుసాడు యూనో. సో ద పాయింట్ ఫర్ మీ ఇన్ వన్ వర్డ్, అంటే నా జోకులు అన్నీ పక్కన పెట్టి, ద మోస్ట్ సీరియస్ థింగ్ ఎవర్ సా అబౌట్ ఇంటెలిజెన్స్ అనేది సత్యేంద్ర.